తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో విజయం సాధించేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో జనసేన పార్టీ మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఏపీలో బీజేపీ జనసేన పార్టీలకు స్నేహ సంబంధాలు ఉన్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ జనసేన మద్దతుతో పోటీకి వెళ్లేందుకు తెలంగాణ బీజేపీ అధిష్టానం నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో బుధవారం కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని పవన్ ను వారు కోరారు. అయితే పవన్ కళ్యాణ్ పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్టు సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు జనసేన పార్టీ సిద్ధమవుతోంది. పార్టీ తెలంగాణ శాఖ ఇప్పటికే 32 చోట్ల పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను సైతం వెల్లడించింది. అయితే మంగళవారం తెలంగాణ జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఈ దఫా ఖచ్చితంగా ఎన్నికల బరిలో నిలవాలని, లేకుంటే రాబోయే కాలంలో పార్టీ ఎదుగుదలకు ఇబ్బందులు ఎదురవుతాయని తెలంగాణ జనసేన నేతలు పవన్ దృష్టికి తీసుకెళ్లారు. పవన్ కళ్యాణ్ సైతం వారి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు. తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీ జనసేన కలిసి ఎన్నికల బరిలోకి దిగితే ఇప్పటికే జనసేన ప్రకటించిన నియోజకవర్గాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. జనసేన అధినేత పవన్ తో భేటీ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని బీజేపీ నేతలు కోరారు. అయితే రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు నిర్ణయానికి వస్తే జనసేనకు ఎన్ని స్థానాలు కేటాయిస్తారనే అంశం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ నేతల అభ్యర్థన మేరకు పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపైన అందరిలో ఆసక్తి నెలకొంది. బీజేపీకి మద్దతిస్తారా, లేకుంటే పొత్తుతో రెండు పార్టీలు సీట్లు పంచుకొని ఎన్నికల బరిలోకి దిగుతాయా అనే అంశం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఏపీలో టీడీపీతో కలిసి వెళ్తామని ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఒకవేళ తెలంగాణలోనూ టీడీపీ జనసేన కలిసి వెళ్తుందా, లేకుంటే టీడీపీ జనసేన బీజేపీలు కలిసి పోటీ చేస్తాయా అనే ఆసక్తికర చర్చ తెలంగాణ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది.